ఫ్రూటీ నువ్వు అను ఫ్రూటీ మా అమ్మ కాదు అన్నవే ఇటు చూడు అక్కడ ఒక అబ్బాయి అంటున్నాడు చూడు ఇలా అను అన్నవే ఇదో డాడీ బయటికి తీసుకెళ్ళకపోతే ఎలా పెట్టాలి ఈ ఫేస్ చెప్పు ఇలా పెట్టు ఇలా చూడు నన్ను చూడు అమ్మని చూడు దండం ఇప్పుడు ఎవడ అడిగాడు గోవిందా ఇలా ఒకసారి నన్ను చూడు నానా ఏయ్ దొంగ పిల్లి ముద్దు పెట్టు అమ్మకి ఇటు నాకు పెట్టు మూతిలా పెట్టు సరే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ ఏంటంటే నేను విజయవాడ నుంచి ఇంకా గుంటూరు వచ్చేసిన తర్వాత ఆషాఢ మాసానికి కొన్ని రోజుల ముందు చెల్లి వాళ్ళు వచ్చారన్నమాట ఇంటికి సో ఆషాఢ మాసంతో పాటు నా బర్త్డే కూడా ఉందని చెప్పేసి అదిగాక చెల్లి వాళ్ళు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు మా ఇంట్లో ఉండింది లేదు ఎప్పుడు అమ్మ ఉన్నప్పుడల్లా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా సో ఎప్పుడు మా దగ్గర లేరన్నమాట సో అందుకని నా బర్త్డే కూడా కలిసి వచ్చిద్దని చెప్పేసి ఇంకా ఇక్కడికి రమ్మన్నాను సో అదే రోజు వాళ్ళు వచ్చారు సో అదే డాబా పైకి తీసుకెళ్ళి మహిన ఆడిపిస్తున్నాడు అన్నమాట ఇక్కడ లైవ్ సిక్స్ సెవెన్ అయినా కూడా అస్సలు చీకటి పడట్లేదండి సెవెన్ అయినా కూడా చీకటి పడట్లా వీడియో తీయమంటే తీయేంటి పట్టుకో ఆ రెండు హోల్స్లో పడేస్తున్నాడు మొన్న రెండు రెండు ఇవి ఉంటాయి కదా క్లిప్పులు తీసుకెళ్ళి పడేశాడండి అందులో ఫ్రూడీ హాయ్ సే హాయ్ ఫ్రూడీ ఓయ్ అంట మా గుంటూరులో అయితే సెవెన్ అయినా కూడా చీకటి పడట్లేదండి మీ ఊర్లో ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదే ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారంటే మున్సిపాలిటీ ట్యాప్ మాకు ఇంకా వేయలేదు సో దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో అది ఇంకోటి ఏంటంటే నెట్ పెట్టిద్దామని కూడా మాట్లాడుతున్నారు ఆ పక్కన ఎవరో ఇంటికి పెట్టిస్తున్నారనమాట నెట్ సో అదే అడిగాను మా హస్బెండ్ని ఇప్పట్లో కుదరదను అనేసారు సో అదే మాట్లాడుతూ మా మరిది గారికి చెప్తున్నాను అనమాట ప్రజెంట్ ఇల్లు కొన్నా కొంచెం పొజిషన్ చాలా టైట్ ఉంటుంది కదా ట్యాంక్ ఎప్పుడు నిండలేదండి ఇది దగ్గర దగ్గర 20,000 liters ఉంటుంది కదా ఎందుకు అంత నీళ్ళు వేస్ట్ అవుతాయి కదా మాకు పాచి పట్టుకుపోతాయి కదా ఇంకా అందుకని మేము ఎక్కువ బ్లీచింగ్ పౌడర్ పట్టిక ఏ శృతి వెళ్ళిపోయిందా సర్లే సర్చి ఏ ఫ్రూటీ లేదు ఏరా ఏంటి ఎక్కుతావా ఫ్రూటీ తాత చూస్తే తిప్పుతాడు దిగు.
సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ మాకు వాటర్ కొంచెం టేస్ట్ మారింది, సో అదే చెక్ చేస్తున్నాను అనమాట. లోపల ఏమన్నా క్లీనింగ్ చేయాలంటే కొత్త ఇల్లు కదా, లోపల ఏమన్నా పాచి లాంటిది ఏమన్నా పట్టింది ఏమోనని చెప్పేసి క్లీన్ చేయాలా లేదా అని చూస్తున్నారు ఇక్కడ గణేష్ అని ఈయన ఎక్కేసి చూస్తున్నారనమాట. గణేష్ గారు ఏమో ఒకసారి క్లీన్ చేపిద్దాం అన్నయ్య, రేపు మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అని చెప్పేసి అంటున్నారు. సరిగ్గెత్తుకో. వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మహిం స్నానం అయిపోయింది. ఈ మధ్య ఏంటోనండి మా ఇలాగా ఫ్లోర్ మీద దొర్లేస్తున్నాడు, చక్కగా రెడీ చేసి అలా పడుకోబెడితే అలా ఫ్లోర్ మీద పడుకొని బొమ్మలతో ఆడుతున్నాడు, కొత్త కొత్త ఆటలని ఆడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మాటలు వస్తున్నాయి మహిన్కి, చూసారు కదా స్టార్టింగ్ వీడియోలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. తాత, అమ్మ, బాబా, నాన్న, అసలు ఫస్ట్ మహిన్కి వచ్చిన వర్డ్ అమ్మమ్మ, దాని తర్వాత నాన్న నాన్న అంట, ఎవరైనా అమ్మ అంటారు కదా, మా బాబు అయితే నాన్నమ్మ సారీ నాన్న నాన్న అంట స్టార్ట్ చేశారు. సో ఎవ్రీడే ఈవినింగ్ ఏంటంటే మహిన్ ఇలా పైకి తీసుకొస్తాము, కొంచెం వాడికి కూడా ఎయిర్ అది ఉంటుంది మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొస్తామన్నమాట. అదిగాక 7 దాకా మనకి చీకట్ పడట్లేదు కాబట్టి మాకు టైం అర్థం కావట్లేదు. ముందు ఇంతకుముందు అయితే 6 కల్లా స్నానం చేపించేసి 7 కల్లా చీకట్ పడిపోయింది కాబట్టి ఫుడ్ అది పెట్టేస్తే ఉండేదాన్ని. కొట్టినానా పిన్నిని కొట్టుపో, సరే పిన్నికి ముద్దు పెట్టు. డాడీదిలే మమ్మీకి ముద్దు పెట్టవా, ఫ్రిటి 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 మమ్మీకి ముద్దు పెట్టవా. ఏ చెప్పులు భలే ఉంది వెదర్ కదా, చాలా బాగుంది. రాయా చేతిలోనే ఉంది, చేతిలోనే ఉంది, రాయి కొట్టని కొట్టండి పర్లేదు. ఓన్నానా బాబు కొట్టాడా, ఎక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడా బాబాయ్కి, బాబాయ్ని క్షమించాను. అయ్యో మీరు కొట్టారని బాబాయ్కి ముద్దు పెట్టినానా, ఫ్రూటి బాబాయ్కి ముద్దు పెట్టు, ఫ్లయింగ్ కిస్ కాదే, వెరీ గుడ్ అబ్బా, రెండు సైడ్లు పెట్టాలి వాడు గుండు తాత. సడన్ గా గుర్తొస్తాడు ఆయనకి గుండు తాత. బాబల్లే ఉంది, వర్షం పడుతుందండి. స్వప్న చపాతీ చేసుకుందామా, చపాతి పప్పు వేడి చేసి వేడి చేసిద్దమ్మా. ఇక్కడ ఏంటంటే మంచిగా ఫుడ్ అది తినేసి స్నానాలు చేసేసి బయట కూర్చున్నామన్నమాట. సో గణేష్ గారు కొంచెం ఇక్కడకి వచ్చిన తర్వాత డైట్ మెయింటైన్ చేస్తున్నారు, నైట్ టిఫినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో అందుకనే దోశ కానీ ఇడ్లీ కానీ చపాతి కానీ ఏదో ఒకటి వేసేస్తున్నాను. సో ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంకా బయట కూర్చుంటాము. సో అదే ఇంకా మహిన్ని బయటకు తీసుకొస్తే మాత్రం ఆపలేము, పక్కన అదిగాక ప్లాస్టింగ్ అది చేయించలేదు కదా, మట్టిలోకి పాములు వస్తున్నాయండి. సో భయం వేసి ఎవరో ఒకళ్ళు పట్టుకొనే ఉంటాము మహిన్ని అయితే. చెప్పండి బయట కూర్చున్నాం ఊరక.
బాయ్ ఫ్రెండ్స్. భలే ఉన్నావురా. నేను వాళ్ళు ఉన్న రోజులు కొన్ని రోజులు షూట్ తీయలేదండి, వారం రోజులు బ్లాగ్ కలిపి పెట్టేస్తున్నాను. అండ్ నీదొచ్చి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఏంటంటే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండితో ఇలా లైట్గా గోధుమ పిండి కలిపేసి బోండాలు వేసాను అనమాట. మా సిస్టర్కి చాలా ఇష్టం, గణేష్ గారికి కూడా బోండాలు అంటే చాలా ఇష్టం. అన్నీ మళ్ళీ చెప్పండి. అది జిమ్నాస్టిక్స్ మళ్ళీ చెప్పవా? ఏమండి ఫ్రూటీ ఎందుకు అంత అల్లరి చేస్తున్నావు? రాణి గారు పడుకున్నారు. ఇన్ని ఇంత శబ్దమైనా కూడా లేవలేదు గణేష్ గారు. మా ఆయన అన్నట్టు కళలు సహకారం తీసుకుంటుంది ఏమో నిద్రలో. అంత పెద్ద సౌండ్ అయినా లేదు కూర్చుంటుందేమో అనుకున్నాను. ట్రై చేయండి వాడికి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మా చెల్లి స్వప్నకైతే అసలు ఎలా పడుకోగానే నిద్ర వస్తుంది అనమాట. ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాదు. అసలు ఎంత చక్కగా పడుకుంటుందో, అది కాక వర్షం పడుతుంది అప్పుడు చక్కగా పడుకుందనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే మా మరిది గారికి నేను వేసిన మజ్జిగట్లు అంటే చాలా ఇష్టం. సో అదే వేస్తున్నాను. చాలామంది మజ్జిగట్ల రెసిపీ అడిగారు ఏంటంటే ఇప్పుడు మీరు ఎంతైనా బియ్యం తీసుకోండి, అది 1 కేజీ అయినా 1/2 కేజీ అయినా ఎంతైనా తీసుకోండి, ఒక గుప్పెడు మెంతులు వేయాలి, లేకపోతే ఒక 100 గ్రామ్స్ కానీ, 100 గ్రామ్స్ మెంతులు కాదు కానీ ఒక 50 గ్రామ్స్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మాత్రం మనం వాటర్తో మిక్సీ వేయకూడదు. ఒక 4-5 అవర్స్ నానిన తర్వాత బియ్యం అండ్ మెంతులు రెండు కలిపి వాటర్లో వాష్ చేసి 3 టైమ్స్ కడిగిన తర్వాత ఒక 4-5 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. లైక్ వాటర్తో కాకుండా మజ్జిగతో, పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, సో ఆ మజ్జిగతో మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలి. తర్వాత పిండిని ఏంటంటే కొంచెం మందంగానే ఉంచేసేయాలన్నమాట. సారీ, మందంగానే ఉంచేసి కొంచెం సోడా ఉప్పు ఉప్పు వేసేసి ఇలా బాండీలో వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే మజ్జిగట్టు కొంచెం స్పాంజ్ దోశ అని కూడా అంటారు. సో అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. బాబాయ్ నాది బాబా ల్యాప్టాప్ అది. ఏయ్ అసలు చూసారు ఎట్లా నొక్కుతున్నాడు ఒక ఫింగర్ తో? ఒక్క ఫింగర్ తోనే మళ్ళీ ఎంత స్టైల్ గా నొక్కుతున్నాడు. బాబాకి థ్యాంక్స్ చెప్పు, ముద్దు పెట్టు. బాబాకి తన ల్యాప్టాప్ ఇచ్చాడు కదా శృతి, బాబాకి ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు ల్యాప్టాప్ ఇస్తానంటే వచ్చాడు. ఇంకొక 2 ఇయర్స్ వస్తే వాడికి నేర్చుకుంటాడు కదా, అప్పుడు మనం ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. బొమ్మలది చూస్తే ముందు టైపింగ్ అలాగా చూసుకుంటా ఉంటాడు, స్పేస్ బార్ కొడుతున్నట్టున్నాడుగా. నాకా నా కోసం మా చెల్లి కోన్స్ వస్తుంది. ఇంక చాలు ఫ్రూటీ, ఇంక చాలు. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు ఫ్రూటీ. బాయ్ వాడికి రాబుద్ది అట్లా దీన్ని నొక్కాలనిపిస్తుంది. అలా లేపి చూస్తూ చూస్తూ వాళ్ళ బాబాయ్ ఒళ్ళో పడుకున్నాడు అనమాట. సో గణేష్ ఇంకా అంతే పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ మళ్ళీ ఒకవేళ కదిలిస్తే లేస్తాడేమోనని చెప్పేసి అంతే కూర్చొని ఉన్నాడు. సో ఇంకా నేను తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టేశాను. కూర్చోండి, కాకపోతే ఎక్కువసేపు పెట్టుకోలేను, పెట్టలేను.
సైడ్ కి గీమై గీతం కూడా సరిగ్గా రారా అని కామెంట్స్ వస్తాయి. చాలా పక్కకు పోయింది. అండ్ ఇక్కడ నేను కోన్ ఎందుకు పెట్టుకున్నానంటే నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట ఇది. సో అందుకని మా చెల్లి రాలేదు, శృతి వచ్చుంటే తనే బాగా పెట్టేది. నాకు వచ్చిన విధంగా నేను పెట్టుకున్నాను. వన్ హ్యాండ్కి నేను లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను, సెకండ్ హ్యాండ్కి మా చెల్లి ట్రై చేస్తుంది పాపం తను కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి నా చేయి త్యాగం చేశాను అక్కడ. బట్ షీ ట్రైడ్ వెల్, బాగా పెట్టింది. సో అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా పెట్టిందో. సో గణేష్ గారు నా బర్త్డేకి కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చారనమాట బర్త్డే గిఫ్ట్ కింద. సో అవి డైరెక్ట్గా మా అడ్రస్కే పెట్టేశారు. సో అవే వచ్చాయి. సో అవే తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ నేను ఏంటంటే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే అమ్మ 25th యానివర్సరీ ఫొటోస్ ఉంటే అవి చూస్తూ ఉన్నాను. ఇంకా మహిన వచ్చేసి అమ్మ అమ్మమ్మ అని చూస్తూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడితో నా బ్లాగ్ ఏం చేస్తున్నాను, నా బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.